నందమూరి వీర సింహం బాలకృష్ణ గారి 60వ జన్మదినోత్సవంలో భాగంగా ఈ రోజు కావలి బాలకృష్ణ ఫ్యాన్స్ వారు తరపున చేసినటువంటి ఈ మహత్తరమైన కార్యక్రమంలో పాల్గొన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కరోనా సమయంలో కూడా 20 రోజుల నుంచి మా నందమూరి కుటుంబంలో కలిసి ఇది 3వ జన్మదిన వేడుక. మొట్టమొదట మా పురికి జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే మే 20వ తారీఖున, అలాగే మే 25వ తారీఖున పెద్ద ఆయన కీర్తి శేషులు దివంగత నేత నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు, అదేవిధంగా జూన్ 10 నందమూరి బాలకృష్ణ గారి పుట్టినరోజు. ఈరోజు ఈ కరోనా సమయంలో కూడా మిత్రుడు చవల రామకృష్ణ వీళ్ళందరూ సహకారంతో కానీ మంచి ఆలోచనలు చేస్తున్నారు మా ఎన్టీఆర్ ఫౌండేషన్ తరఫున. ఎందుకంటే ఎక్కడెక్కడ కీర్తిలు కానీ ఉన్నాయి అవి ఏడుతున్నాము, వారికి నిత్యావసర వస్తువులు పంపిణీ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా భాగంగా మనం ఈరోజు ఎదుగుల అభిమానమంటే దాని కారణం సింహ, అలాంటి సింహాలతో మూడబడి మూడు పైన కారణంగా వాళ్ళ థియేటర్లో పనిచేసే వాళ్ళు కూడా నిత్యావసర వస్తువులు ఇవ్వాలి అన్న భావన కలిగినందుకు ముఖ్యంగా మా మిత్రుల్ని నేను అభినందిస్తున్నాను. ఇది చాలా మంచి హృదయంతో ఈరోజు ఈ వారం కూడా నిత్యావసర వస్తువులు పంపిణీ జరుగుతుంది. దానిలో భాగంగానే ఈరోజు తన 60వ భార్య అడుగు పెట్టిన సమయంలో 60 ఇంటితో ఈరోజు రక్తదాన శిబిరం రక్తం ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు పెద్దన్న స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి నడమ వారసత్వాన్ని పుడికి పుచ్చుకొని 17 సంవత్సరాల వయసులో బాలనటుడిగా సినిమా రంగ ప్రవేశం చేసి 43 సంవత్సరాల తన సినీ రాజకీయ సినీ జీవితంలో ఎన్నో విజయాలు గణనీయాలు అద్భుతాలు సృష్టించిన గొప్ప నటుడు నందమూరి బాలకృష్ణ గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. బాలకృష్ణ గారు తెలుగు సినిమా ఇండస్ట్రీ స్థానాన్ని ప్రపంచ స్థాయిలో ఎంతో ఎక్కువ తీసుకున్నట్టు నందమూరి బాలకృష్ణ గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఆనాడు రామారావు గారి తర్వాత పౌరాణిక జానపద సాంఘిక చారిత్రాత్మక చిత్రాలు నటించగలిగిన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏకైక నటుడు నందమూరి బాలకృష్ణ గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, అలాగే సినీ జీవితంలో ఎన్నో ప్రస్థానాలను ఎన్నో విజయాలు ఘనవిజయాలను సాధిస్తూ ప్రజా జీవితంలో కూడా తన తండ్రి పాత్రలో పయనించాలని చెప్పి వాళ్ళ తల్లిగారి పేరు మీద అనుకుంటున్న బసవతారకమ్మ క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ గా పేద ప్రజలకు ఎన్నో సేవలు అందిస్తూ, అలాగే నందమూరిపురం ఇమ్మంపురం నుంచి శాసనసభ్యుడిగా 2 సార్లు ఎన్నికయ్యి తన ప్రజలు కూడా సేవ చేస్తున్న గొప్ప వ్యక్తి నందమూరి బాలకృష్ణ గారు అని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ రోజు సంతోషం సోదరుడు మా కృష్ణ చాలా కాలం తర్వాత అందరి అభిమానులు కూడా అందరినీ కలుసుకునే అవకాశం కల్పించినందుకు ముందుగా అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ,